ఈ రోజు మనతో శశాంక్ గారు ఉన్నారు, అబకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ నుంచి. అండ్ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీద డిస్కస్ చేయబోతున్నాం. అబ్రాడ్ చదువుల కోసం వెళ్దాం అనుకుంటే మనం ఎన్ని సంవత్సరాల ముందు లేదా ఎన్ని నెలల ముందు మనం ప్లాన్ చేయాలి, మన ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఇంకెప్పుడు స్టార్ట్ చేయకూడదు అనే దాని మీద ఎంతోమంది పేరెంట్స్ మాకు అప్రోచ్ అవుతున్నారు రెగ్యులర్గా. అండ్ వాళ్ళు వాళ్ళ సందేహాలకి మనం ఈ వీడియో రెస్పాన్స్గా ఇస్తున్నాం. శశాంక్ గారు హలో అండి. హలో అండి. సో సపోజ్ ఒక స్టూడెంట్ ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారు, లేదా ఇంటర్మీడియట్లో చదువుతున్నారు, 11th కానీ 12th కానీ ఇంటర్ ఫస్ట్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్నారు, అండ్ కెనడాకి కానీ యూఎస్కి కానీ లేదా యూకేకి కానీ వెళ్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి ప్రాసెస్? చూడండి, ప్రతి పేరెంట్కి వాళ్ళ అబ్బాయిని ఎక్కడ పంపించాలని చెప్పి వాళ్ళు చాలా లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తారండి. ఐ అడ్మైర్ దెమ్, నేను వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి చాలా రీసెర్చ్ చేసి ఇంత కష్టపడి ఈ యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అంత కష్టపడి ఇంత రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్ అలాట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు పిల్లాడు, అప్పుడు ఏమి అప్లై చేయకూడదండి. అంటే అండర్ గ్రాడ్కి డెడ్లైన్స్ అనేవి చాలా లేట్గా ఉంటాయి, 6 మంత్స్ ముందు. అంటే ఫర్ సపోజ్ 12th క్లాస్లో దసరా దీపావళి టైంకి ఆ హాలిడేస్లో పిల్లలతో ఐఎల్స్ టోఫెల్ లేదా శాట అవన్నీ ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకొని అట్లీస్ట్, అంటే ఈ సెప్టెంబర్ ఇంటేక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్ టైమ్ ఆఫ్ డిసెంబర్ ఆ టైంలో అప్లై చేస్తండి. మనకు డెడ్లైన్స్ అంటే అయిపోకపోవడం కానీ లేదా స్కాలర్షిప్స్ బాగా రావడం కానీ 6 మంత్స్ ముందు అండర్ గ్రాడ్కి అప్లై చేస్తే దట్ ఈస్ అప్రోప్రియేట్ టైం అండి. రైట్. సో అండర్ గ్రాడ్యుయేట్ కోసం చెప్పారు, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం కొంతమంది మనకి బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను, నేను ఇప్పుడు అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను లేదా నెక్స్ట్ నా ఫ్యూచర్ డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను, వాళ్ళు చాలా క్యూరియస్గా ఉండి వాళ్ళు కనుక్కోవడంలో తప్పలేదండి. బట్ అంత త్వరగా కూడా రీసెర్చ్ చేయొద్దండి. వాళ్ళు థర్డ్ ఇయర్ ఎండింగ్లో ఎగ్జామ్స్ అన్ని ఫినిష్ చేసేసి లేదా 4-1 స్టార్టింగ్లో కూడా ఎగ్జామ్స్ ఫినిష్ చేసేసి 8-10 మంత్స్ ముందు వాళ్ళు అప్లై చేస్తే దే విల్ మీట్ ఆల్ ద డెడ్ లైన్స్. వాళ్ళ స్కాలర్షిప్స్ కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అండ్ వాళ్ళకు కూడా యాంపుల్ ఆఫ్ టైం దొరుకుతుంది ప్రాసెస్ చేసుకోవడానికి, లోన్ అప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని టైం దొరుకుతుందండి. సో ఏ కంట్రీకైనా ఇదే టైంలైన్స్ అప్లై అవుతాయండి? నో అండి, కెనడాకి డిఫరెంట్ అండి. యూఎస్కి ఇంకొంచెం లేట్ అయినా పర్లేదండి, ఎందుకంటే కెనడాలో యూనివర్సిటీస్ తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ యూఎస్సి. అది యూఎస్ఏ అండర్ గ్రాడ్ అనుకోండి, 4 మంత్స్ ముందైనా యూఎస్ సరిపోద్దండి అండర్ గ్రాడ్కి. గ్రాడ్కి అయితే 6 మంత్స్ 5 మంత్స్ ముందైనా సరిపోద్దండి. థ్యాంక్ యూ శశాంక్ గారు ఫర్ షేరింగ్ దిస్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ ముందే టైంలో ఏ టైంకి అప్లై చేయాలని ముందే తెలుసుకుంటే వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.